ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు? సో ఈ రోజు అయితే నేను సూపర్ క్యూరియస్ గా అండ్ సూపర్ ఎక్సైటింగ్ ఉన్నా. సో ఎందుకోసం అంటే, సో ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉండొచ్చు, సో చంద్రయాన్ 3 అయితే ఈరోజు మన మూన్ మీద అయితే ల్యాండ్ అవబోతుంది అనమాట, అది కూడా సౌత్ పోల్ లో. సో ఒకవేళ అన్ని కరెక్ట్ గా జరిగి ల్యాండ్ అవుతే మాత్రం సో ఇండియా ఒక హిస్టరీని క్రియేట్ చేసేది సో ఈ స్పేస్ రేస్ లో అస్సలు. సో నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నా ఎందుకోసం ప్రతి ఒక్కరు ఇంత ఎక్సైటింగ్ ఉన్నారంటే, రీసెంట్ గా రష్యా నుంచి లాంచ్ అయిన Luna 25 అయితే సో మూన్ మీద అయితే క్రాష్ ల్యాండింగ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ప్రతి ఒక్క దేశం కూడా ఇప్పుడు మన Chandrayaan-3 మీద చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారనమాట, అంటే ఏమవబోతుంది, సో ల్యాండ్ అవుతుందా లేదా, అసలు ఏంటి అని. సో నేను అంతే ఎక్సైటింగ్ ఉన్నా. సో హోప్ ఫర్ ద బెస్ట్, సో అంతా బాగా జరగాలని కోరుకుందాం మనమైతే. సో మన MTG ఫ్యామిలీ తరపు నుంచి కూడా మీరు కూడా ప్రే చేయండి, సో కామెంట్ సెక్షన్ లో సో Chandrayaan-3 అండ్ విక్రమ్ ల్యాండర్ కి అండ్ ప్రజ్ఞాన్ రోవర్ కి సో విషెస్ అయితే తెలియజేయండి. సో వీటన్నిటి గురించి నేను ఇంకా డీటెయిల్ గా చెప్తే ఇది గేమింగ్ వీడియో కాకుండా సో ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్ వీడియో అయిపోద్ది అనమాట. సో నేనైతే గట్టిగా ప్రే చేస్తున్నా, సో అంత బాగానే జరగాలి, సో మన ఇండియా అయితే హిస్టరీని క్రియేట్ చేయాలని చెప్పేసి. అసలు నేను మాట్లాడుతుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. సో లెట్స్ గో, మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో మొత్తానికి అయితే మనం కాబుల్ మాన్ వరల్డ్ లకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఈ రోజు ఆల్రెడీ చెప్పాను కదా, సో లాస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పాను నేను. సో మనమైతే ఈ రోజు కొన్ని పోకిమాన్స్ అయితే ఎవాల్వ్ చేయబోతున్నాం అండ్ దాంతోపాటు ఒక పోకిమాన్ కూడా పట్టుకోబోతున్నాం. సో రెండు పోకిమాన్స్ నేను అనుకున్నది అయితే, బట్ చూద్దాం మరి. సో ఆ రెండు పోకిమాన్స్ లో మనం అనుకున్న పోకిమాన్స్ ఎవాల్వ్ చేయడానికి మనకి చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరైతే వల్పిక్స్ ని ఎవాల్వ్ చేయమన్నారు కదా, సో వల్పిక్స్ ఎవాల్వ్ చేయాలంటే మాత్రం సో వల్పిక్స్ కి అయితే ఒక స్టోన్ అయితే కావాలి. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం మన ఈవీ ఎవల్యూషన్ కోసం చాలా స్టోన్స్ కలెక్ట్ చేసినాం, సో అట్లనే నేనైతే సో దానికి కావాల్సిన స్టోన్ అయితే ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టేశాను. సో వల్పిక్స్ అయితే పక్కన పెట్టేద్దాం ప్రెసెంట్. సో నా పోకిమాన్స్ అన్ని ఏమైపోయినాయని మీరు అనుకోవచ్చు, సో నేనైతే పీసీలో పెట్టినాలేండి, కంగారు పడమాకండి. ఓకే, సో ఇప్పుడు మనము బ్యాటిల్ కోసం ఫస్ట్ తీసుకెళ్లాల్సిన పోకిమాన్స్ ఏంటంటే, ఫస్ట్ మెయిన్గా ఇది ఉండాలి, ఎందుకంటే సో ఇది ఉంటేనే కొంచెం XP వచ్చింది కాబట్టి. సో తర్వాత మెయిన్గా మన పోకిమాన్స్ వచ్చేసి సో ఇది అండ్ ఇది ప్లస్ ఇంతే కదా మనం అనుకున్నాయి. ఈ మూడు పోకిమాన్స్ అయితే ఎవాల్వ్ చేద్దామని డిసైడ్ అయినాం మనము. సో వల్పిక్స్ ఆల్రెడీ Level 27 దగ్గర ఉంది, కానీ ఒకవేళ అది ఎవాల్వ్ అయ్యి 9 tails అవుతే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గైస్, మామూలుగా ఉండదు. సో ఇంకా మన దగ్గర ఎవాల్వ్ చేయడానికి పోకిమాన్స్ చాలనే ఉండాలి, ఏమైనా అసలు దీన్ని ఎవాల్వ్ చేయలేదేంటి నేను కామెడీగా, అంటే కామెడీయా? సో సర్లేండి, సో దాని తర్వాత ఎవాల్వ్ చేద్దాం. సో బ్లేజికెన్ మనకి ఈ పోకిమానే కదా నాకు లాస్ట్ టైం నచ్చింది ఎక్కువ, ఎస్. సో ఇది ప్లస్ ఏ పోకిమాన్ని పట్టుకోపోదామంటే దీన్నా లేకపోతే దీన్నా దేన్ని అరే యార్. సో అసలు మనం లుకారియో అనేది తీసుకున్నాం కానీ అసలు లుకారియో అనేది అసలు ఎవాల్వే చేయట్లేదు. సో సర్లే అండి, సో లుకారియో వాడి చాలా రోజులు అయిపోయింది కాబట్టి సో లుకారియోని వాడదాం. అండ్ గాయస్ లాస్ట్ ఎపిసోడ్లో, ఐ మీన్ లాస్ట్ మల్టీప్లేయర్ ఎపిసోడ్లో మ్యూజిక్ అయితే డిట్టోని పట్టుకున్నాడు, కానీ నిజంగా అదైతే చాలా అంటే చాలా కామెడీగా అయిపోయింది అనమాట. సో మీరు ఆ వీడియో చూడకపోతే మాత్రం చెక్ చేయండి. సో ఫైనల్గా నాకైతే క్రౌన్ వచ్చింది అనమాట, మనమే రా రాజు. సో మొత్తానికైతే అట్లా మనం క్రౌన్ గెలుచుకున్నాం. సో ఆ తర్వాత ఏమైంది అనేది ఆ వీడియోలో మొత్తం చెక్ చేయండి మీరు. సో అంతే, ప్రస్తుతానికైతే మనం ఎవాల్వ్ చేసేటివి ఇవే ఉన్నాయి. సో దీన్ని తీసుకుపోయి లాభం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీన్ని ఎవాల్వ్ చేయాలంటే మనకు ఒక స్టోన్ కావాలి. సో ఆ స్టోన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, సో దాన్ని తీసుకెళ్ళడంలో యూజే లేదు. సో మనము నెక్స్ట్ ఏ పోకిమాన్ పట్టుకోపోదాం, సో ఇన్ఫర్నేప్ని తీసుకుపోదామా? అసలు రిలబూమ్ని మనము ఎవాల్వ్ చేసినాం కానీ అసలు వాళ్ళే. సర్లేండి, లెట్స్ గో. సో రిలబూ ఓ నైట్ అయిపోతుందా అప్పుడే? సో నైట్ అయిపోయినా మనకి పెద్ద ఫరక్ పడదు, మనం ఎవాల్వ్ చేయడానికి అది వెళ్ళేది, ఎవాల్వ్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మన దగ్గర ఆల్రెడీ బెడ్ ఉండాలి. యా, సో ఇలాంటి వాటిలలో ఫస్ట్ ఉంటాం మనం. గాయస్ కామెడీ ఏంటంటే నా దగ్గర ఫుడ్ లేదన్న విషయాన్ని మర్చిపోయినా నేను. సో గాయస్ ఫుడ్ అయితే కుక్ అవుతుంది, సో బయట ఏం పోకిమాన్ స్పాన్ అయినాయి అని చెప్పి నేనైతే బయటకు వచ్చి చూసినా అనమాట. సో నాకైతే జాల్టిక్ ఎవల్యూషన్ అయితే కనబడింది, చూడండి. సో జాల్టిక్ ఎవాల్వ్ అయితే మనకి ఇలా ఉండిద్ది అనమాట. జరుగు, కదలట్లేదు ఏంది అసలు ఇది? ఏ హలో, ఎక్స్క్యూజ్ మీ, హెల్త్ తగ్గిపోతుంది కానీ అస్సలు కదలు, కదులుతుంది. సో గాయస్ ఒకవేళ మనం జాల్టిక్ ని ఎవాల్వ్ చేస్తే ఇలా అవుద్ది అనమాట. సో దీన్నే పట్టుకోవచ్చు, ఒకసారి ట్రై చేద్దాం ఆగండి.
దొరికిద్దా? వాట్ ద గైస్, దొరికేసింది. ఏంది హిప్నోనా? ఏంది నైట్ అయితే కొత్త కొత్త పోకిమాన్స్ అన్ని కనబడుతున్నాయి. ఈ గైస్ హిప్నో ఏంటిది? హిప్నో చేతులు, ఓ హిప్నో సైకిక్ టైప్ పోకిమాన్. వాట్, అసలు ఏంది ఈడ? నైట్ అయితే ఏందేందో కనబడుతున్నాయి పోకిమాన్లు. వాట్ నీ గైస్, ఏంది గైస్ ఇది? అసలు లెవెల్ 27 హిప్నో అంట. అంటే నార్మల్గా స్పాన్ అవుద్దా? నేనైతే ఇప్పటి వరకు చూడలేదు ఏరియాలో దీన్ని. సో చూడనప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ బ్యాటిల్ కొట్టాలన్నమాట. సో ఫైట్ కొట్టి అరే సైకిక్ మీద అనవసరంగా సైకిక్ మీద వైట్ వాటర్ గన్ను, సైకిక్ మీద అంత ఎఫెక్ట్ ఉండదు బట్ సూపర్ సోనిక్. ఓకే సో రిలా భూమిని తీసుకొచ్చిన. సో సైకిక్ టైప్ మీద సో సైకిక్ మూవ్స్ వాడాలి. సో నా దగ్గర సైకిక్ మూవ్స్ ఏం లేవా దీనికి? ఆహా నైస్, రేజర్ లీఫ్ గట్టిగానే పనిచేసింది. సో డైరెక్ట్ ఇప్పుడు పట్టుకుందాం. మధ్యలో నువ్వే పడరా. ఏయ్ ఓ, దీని డ్రమ్మా అంటే దాని డ్రమ్ ఓన్లీ బ్యాడీలో మాత్రమే వస్తుందా? అరే ఓపి ఉందబ్బాయి పోకీమాన్ రిలబూమ్, అమేజింగ్. అసలు ఇక్కడ ఇంకేమన్నా కొత్త పోకీమాన్ స్పాన్ అయినాయా? సో నైట్ అయితే ఎక్కువ రాటటాల్ తప్ప ఇక్కడ ఏం లేవు. జాల్టిక్, సో జాల్టిక్ చేపలు తప్ప ఇంకా వేరే పోకీమాన్స్ అయితే ఏం స్పాన్ అవ్వలేదు. ఇక్కడ ఇవి డ్రౌజీయా? ఇగోండి గైస్, ఇక్కడ రెండు డ్రౌజీలు స్పాన్ అయినాయి. మనకు వద్దులేండి, డ్రౌజీ వద్దు. సో పట్టుకోవచ్చు బట్ ఇప్పుడైతే కాదు. ఓ షేట్, మన ఫుడ్ రెడీ అయిపోయింది. సో హీల్ కొట్టినా, లెట్స్ గో ఫారెస్ట్కి వెళ్ళిపోదాం. ఓకే సో లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. సారీ ఫారెస్ట్ కాదు, సో ఎక్స్పి అని చెప్పి మార్క్ చేసుకున్నాం మనం ఈ లొకేషన్ని. రండమ్మ షీపులు. ఏ నీ లెవెల్ ఎంత? ఇవాళ అదృష్టం బాగుందా లేదా? 34గా. సరేదా సరదాగా ఆడుకుందాం మనం. ఫైట్ కొట్టి డైరెక్ట్ స్విచ్ కొట్టి న్యూటన్ తీసుకొచ్చి మామూలుగా ఉండదు, ఫాస్ట్గా అయిపోవాలి. సైకిక్ అయిపోయి. మ్యూటో ఈస్ ప్యారలైజ్డ్. వాట్, ఏ కొత్త మూవ్స్ అయితే వచ్చినాయంట మన దానికి. బట్ లెవెల్ 22, ఇది లెవెల్ 28. ఓకే సో దీని పని కూడా అయిపోయింది. ఒక్క మూవ్తో ఫసక్. అరే మార్స్ అయింది, మార్స్టామ్. సో మార్స్టామ్కి అయితే కొంచెం లెవెల్ అంత ఎక్కువ ఏం రాలే. బట్ నా మ్యూటో అయితే ప్యారలైజ్ అయింది ఇందాక మనం దాని మీద బ్యాటిల్ చేయడం వల్ల. సో బటర్ఫ్లై అవుతుంది. సో బటర్ఫ్లై లెవెల్ ఎంతనో చూద్దాం. సో ఎబో 30 అయితే మాత్రం గట్టి ఎక్స్పీన్ వచ్చింది. సో మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి అబ్బా. లెవెల్ 30 కాదు, లెవెల్ 13. ఇదేంది ఇప్పుడే స్పాన్ అయింది. లెవెల్ 20. ఏ నీ లెవెల్ ఎంత రే? 18. సో గైస్, ఒకవేళ ఇంట్రో ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే మాత్రం సో ఇంట్రో అయితే డెఫినెట్గా చెక్ చేయండి. ఎందుకంటే ఈరోజు మన చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఉంది కదా, సో దాని గురించి అయితే చెప్పాను. సో నేనైతే గట్టిగా ప్రే చేస్తున్నా. సో మీ ప్రేయర్స్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ పోకిమాన్ పట్టుకోవాలనేది చెప్పడం మర్చిపోకండి. ఓకేనా? మేక ఓ లెవెల్ 36 అంట. నువ్వే కావాలి నాకు. స్విచ్ కొట్టి మ్యూటన్ తీసుకొచ్చి. సో ఈవెన్ ప్యారలైజ్ అయినా కూడా సైకిక్ టైప్ పోకిమాన్ కాబట్టి గట్టిగానే చేస్తుంది అనమాట. సో సైకిక్ హతం, తచ్చింది. ఎంత వచ్చి ఉంటుంది ఎక్స్పి? 25 వెళ్ళిపోయింది అబ్బా, నైస్. నువ్వెంత పాప? లెవెల్ 25. సర్లే సో స్విచ్ కొట్టి మ్యూటన్ తీసుకొచ్చి. సో మ్యూటో లెవెల్ యాక్చువల్లీ లెవెల్ 70 ఉంది కాబట్టి మనకి ఏ టైప్ అంటే సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైప్స్ సో నెక్స్ట్ లెవెల్లో వర్క్ చేస్తుంది. సో మ్యూటో పవర్స్ అయితే ఎంబట లెవెల్ 26. సో ఇక్కడ లెవెల్ 23 జిగిలీ పఫ్ ఉంది. కాకపోతే ఎంత జిగిలీ పఫ్ ఉన్నా మిల్ ట్యాంక్ ముందు జుజ్జుబి అనమాట. లెవెల్ 23 నువ్వే కావాలి. ఆగ ఈ మిల్ ట్యాంక్లు ఏంటో ఎప్పుడు వెంటనే డిస్పాన్ అయిపోతూ ఉంటాయి. సో ఫైట్ సైకిక్. సో ఎంతవరకు వచ్చి ఉంటుంది? లెవెల్ 30కి వెళ్ళిపోవాలబ్బా. 27. ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫుడ్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ ఇన్ కాబుల్మాన్.
ఇదేంది ఇంకా పెద్ద పోకిమాన్లు ఏం కనబడట్లేవే. లెవెల్ 21. ఏ మ్యాప్ చూస్తే అయిపోయిందిగా. ఏ పోనీటా, ఆ పోనీటా ఇక్కడ ఎక్కడో స్పాన్ అయింది. వస్తున్నా నేనే వస్తున్నా. ఆ కనబడ్డు కనబడ్డు కనబడ్డు. ఎంత అమ్మా నీ లెవెల్? లెవెల్ 29. ఏ ఎందుకు ఇట్లా నాకన్నీ లెవెల్ 29లు ఇలాంటివి కనబడుతున్నాయి? గైస్ కామెడీ ఏంటంటే, సో మనం ప్రతిసారి సైకిక్ వాడడం వల్ల సో సైకిక్ పవర్ అయితే కొంచెం తగ్గిపోయింది అనమాట. అందుకే వేరేది వాడినా అది. సో లెవెల్ 28 మన దానికి ఆల్రెడీ మూస్ అయితే లెర్న్ చేసింది ఇది. సో మ్యాష్ స్టాంప్ అయితే ఇంకా పెద్ద పోకిమాన్స్ ఎక్కడున్నాయి? మనకి ఈ ఎబిలిటీ బాగుందబ్బా, నీట్గా మంచిగా ఎక్కడ ఏ పోకిమాన్ ఉందని చూసుకోవచ్చు. అది చూడండి. సో మనం ఆ లొకేషన్ నుంచి బయటికి రాగానే సో అవి డార్క్ ఎందుకు అయిపోతున్నాయి అంటే అవి డీస్పాన్ అయిపోతున్నాయి అని చెప్తుర్రు అనమాట. సో అవి డీస్పాన్ అయిపోతున్నాయి. ఇక్కడైతే ఒక డీర్లింగ్ అయితే మళ్ళీ స్పాన్ అయింది. సో ఎంత లెవెల్ ఇది? లెవెల్ 32. కావాలి కావాలి కావాలి, నువ్వు నాకు కావాలి దా. ఓకే సో బ్యాటిల్ ఎన్షియంట్ పవర్ కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ అన్ని తగ్గిపోతున్నాయి. ఇంటికి వెళ్ళి హీల్ చేసుకొని రావాలి. బట్ ఒక్క పోకిమాన్ అయినా ఎవాల్వ్ అవుతే సో అప్పుడు పోదామని చెప్పి అనుకుంటున్నా నేను. సో అసలు మార్స్ స్టాంప్ ఎవల్యూషన్ లెవెల్ ఎంత? ఓకే సో దీనిది కూడా లెవెల్ 36 గైస్ మనకి ఎవల్యూషన్ అయితే. సో మార్స్ స్టాంప్ అయితే లెవెల్ 29కి వచ్చింది అండ్ ప్రింపుల్ అప్ లెవెల్ 23. సో యాక్చువల్గా నేను ఒక టెక్నిక్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది ఏం టెక్నిక్ అంటే, సో రెండు పోకిమాన్స్ని బయటికి తీసి సో ఆ తర్వాత అయితే మనకు కావాల్సిన పోకిమాన్స్ అయితే బ్యాటిల్ చేస్తున్నాను నేను. సో గైస్ ఇక్కడ మనకి రెండు పోకిమాన్స్ అయితే స్పాన్ అయినాయి. ఎంత విగిలిప్ ఆఫ్ లెవెల్ 40 అంట. నువ్వు కావాలయ్యా, నాకు కావాలి దాదా దాదా. అమ్మ బబుల్ భీమ్ కాదు, స్విచ్ కొట్టి. సో మ్యాష్ స్టాంప్ మీద అటాక్ పడింది. ఇప్పుడు పడిందా? ఓకే సో స్విచ్ కొట్టి మ్యూటీ వచ్చాయమ్మా. సో విగిలిప్ ఆఫ్, సో గైస్ విగిలిప్ ఆఫ్ చూసారుగా ఎలా ఉందా, క్యూట్ క్యూట్గా ఉంది కదా. సో ఫైట్ కొట్టి కన్ఫ్యూజన్ కదా, ఎన్షియంట్ పవర్ అయిపోయి. సో చూద్దాం మరి ఎంత దాకొచ్చింది. మ్యాష్ టేక్ డౌన్ మ్యాష్ స్టాంప్ కూడా ఉందా? ఆహా ఇలా అవుతే నేను ఎవాల్వ్ చేస్తే మామూలుగా ఉండదు. ఈ మేక ఎక్కడికి వెళ్ళిపోయింది అబ్బా? అరే వేర్ ఇస్ మై మేకా, మేక తోక. నువ్వెంత అమ్మా లెవెల్ 22? అరే ఇక్కడ కొంచెం పెద్ద పోకిమాన్ స్పాన్ అయినా. నేను కొంచెం ఈ లెవెల్ నుంచి దూరంగా పోయిందంటే మళ్ళీ విస్కెట్ అవుద్ది. బటర్ఫ్లై లెవెల్ ఎంత 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 నీ లెవెల్ ఎంత చెప్పు. 34 అది ఏన్షియంట్ పవర్. ఓకే నైస్. ఎంత పెరుగుంటుంది అంటారు? 32 and 28. ఆసమ్. మేక మేక మేక. ఇది ఇది కూడా ఇది కూడా ఇది కూడా ఇది కూడా కావాలబ్బా. దీని లెవెల్ గట్టిగా వచ్చింది దీని నుంచి. 48 స్విచ్ కొట్టి మ్యాచ్ స్టాంప్ కొట్టి ఇప్పుడు డైరెక్ట్ వచ్చే ఎక్స్పీకి. పడుకోబెట్టిందయ్యా ఫైట్ సైకిక్. అయ్యా ఇప్పుడు పడుకొని లేస్తే హీల్ అవుద్ది మన పోకిమాన్. ప్రింపుల్ అప్ రిసీవ్డ్ 5500 ఎక్స్పీనా అప్పా. గైస్ మనం అనుకున్నది ఒకటి అయినది ఇంకొకటి. గైస్ మనం ఏదో అనుకుంటే ఏదో జరిగిందే. ఇంకోటి 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 స్విచ్ కొట్టి మ్యూటన్ తీసుకొచ్చి ఫైట్ సైకో కట్. అబ్బో దాని బాగానే ఉంది అబ్బా కన్ఫ్యూజన్ పసక్. ఓకే సో లెవెల్ 32. అబ్బా బాబా 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 ఏమన్నా పోతుందా లెవెల్? మామూలుగా పోవట్లేదుగా. ఇందాక ఇక్కడ ఒక పోకిమాన్ చూసిన డిస్పాన్ అయిపోయింది. కాలే 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 కాలే. ఓ లెవెల్ 36 నైస్. స్విచ్ మ్యూటో. గైస్ మ్యూటో ఎట్లాగో మార్నింగ్ హీల్ అవుతాయి కాబట్టి ఇవన్నీ. ఒక్కసారి నేనైతే వేరే పోకిమాన్ తీసుకొస్తాగండి. ఆగ డ్రమ్ 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 డ్రమ్తో దవడాలు బలా కొట్టింది ఇప్పుడు మామూలుగా ఉండదు. సో ఫైట్ కొట్టి ఏంది బ్రాంచ్ పోక్. ఎందుకు నేనేం డ్రాగ్ చేయలే. ఫైట్ హై జంప్ కిక్ ఎగ్గిరి తన్ను మళ్ళా ఫ్లేమ్ థ్రోవర్ అది పిచ్చిపాడంటారా బాబు. ప్రింపుల్ అప్ లెవెల్ 33కి వచ్చింది నైస్. సో మార్నింగ్ లేచేసరికి మన పోకిమాన్స్ అన్ని హీల్ అయిపోవాలి. కాకపోతే దీని మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామా?
ఆగండి, ఇది మనకి స్విచ్ కొట్టి రిలబూమ్. ఓకే, ఫైట్ రేజర్ లీఫ్. అది రేజర్ లీఫ్ ఎప్పుడు గట్టిగా పడిద్ది. కథం అయిపోయి, ఎంత ఎక్స్పీ వచ్చింది? రిలబూమ్ ఈజ్ రిలబూమ్ లెవెల్ పెరిగింది అయ్యా కామెడీగా. ఓకే, సో మార్నింగ్ అయిపోయింది. ఇది మిల్ ట్యాంక్ ఇప్పుడే స్పాన్ అయింది, నైస్. ఆగమ్మా, స్విచ్ ప్రింప్లప్ చంపైపోతే చాలు నా ప్రింప్లప్ని. అబ్బా కొట్టింది 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 మ్యూటో. అది మ్యూటోని అనవసరంగా తీసుకొచ్చినట్టున్నా, సో పర్లేదు అండి. సైకోకట్, సైకోకట్ కొంచెం పవర్ని అయితే అట్లనే ఉంచేస్తుంది అది, సో నో ప్రాబ్లం. ఓకే అయిపోయింది కదా దీని పని. సో 34-33 బా గైస్, ఆల్మోస్ట్ వచ్చినాం గైస్, ఆల్మోస్ట్. ఇక్కడైతే పోకిమాన్ కనబడ్డది, బిగ్గా అది ఇచ్చి పోకిమాన్ అనుకున్నా. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత నేనైతే లుకారియో అని అయితే బయటికి తీసుకొచ్చిన. సో ఫైట్ ఆరాస్పియర్, బోన్ రష్ పంజేలి కౌంటర్. ఎందుకు నేను డ్రాగ్ చేయలేదబ్బా, బట్ అయినా ఎందుకు ఇట్లా డ్రాగ్ అవుతున్నాయి నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఏ నన్ను కన్ఫ్యూజ్ చేస్తుందా అది, లేకపోతే ఏంది? చావు నీ దుంపదేగా. ఓకే బ్లేజ్కే లెవెల్ 38, లుకారియో లెవెల్ 39, ప్రింప్రప్ లెవెల్ 35, మాస్టంప్ లెవెల్ 34. అడ్డా ఒక్క లెవెల్ 33 బటర్ఫ్లైని చంపినందుకు ఇంత ఎక్స్పీ వచ్చిందా? సో గైస్ మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి, సో ఫాస్ట్గా లైక్స్ అయితే కొట్టేసేయండి. ఫైట్ సైకిక్, సైకిక్ అటాక్ అంటారా బాబు. ఓకే ఎంత పెరిగింది లెవెల్? 36 ప్రింప్లప్ రెడీ టు ఎవాల్వ్, నైస్. సో ప్రింప్లప్ అయితే రెడీ టు ఎవాల్వ్. మ్యాష్టంప్కి ఎక్స్పీ రాలేదా? బిస్కెట్ ప్రెయిన్స్, మనం ఇక మ్యాష్టంప్ మీద ఫోకస్ చేయాలన్నమాట. సో నేనైతే నైన్ టైల్స్ ఎవల్యూషన్ కోసం సూపర్ ఎక్సైటింగ్ ఉన్నా. అస్సలు ఎందుకోసం అంటే నైన్ టైల్స్ లుక్ ఉందబ్బా, బుర్రపాడు లుక్ గైస్. అది యాప్లో చూస్తున్నా, ఏ ఇక్కడేదో పోకిమాన్ స్పాన్ అయింది. ఏం పోకిమాన్ అది, కొత్త కనబడుతుంది. వస్తున్నా 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 వస్తున్నా, రెండు స్పాన్ అయినాయి. అమ్మో ఇంకోటి ఏదో స్పాన్ అయింది. ఈవీలా, ఏ ఈవీలు రెండు స్పాన్ అయినాయి. సో దీన్ని పట్టుకోని అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర అన్ని ఎవల్యూషన్స్ ఉన్నాయి. బ్యాటిల్ చేస్తాగా ఇంటి దా. ఆగవమ్మ ఆగవమ్మ ఆగవమ్మ. ఓకే సో బ్యాటిల్. సో స్విచ్ నీ పని అయిపోయిందిలే, డైరెక్ట్ ఫైట్ కొట్టి సైకిక్, నైస్. గైస్ చూసినారా భలే స్పాన్ అయిందిలే. ఓ లెవెల్ 35కి వచ్చేసినాం, ఆస్తాం. సో సైకోకట్ ఈసారి ఖచ్చితంగా ఇవ్వాలి బాగుద్ది, ఖచ్చితంగా ఫసాక్. సో గైస్ మొత్తానికి అయితే మన పోకిమాన్స్ ఆర్ రెడీ టు ఎవాల్వ్. చలో చలో చలో, సో ఇంటికి పోదాం పదండిగా. సో ఓకే మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు రెడీ ఫర్ ఎవల్యూషన్. సో మార్నింగ్ ఎవాల్వ్ చూద్దాం. సో ఎవాల్వ్ చూసిన తర్వాత సో నెక్స్ట్ నేను ఏ పోకిమాన్ పట్టుకోవడానికి వెళ్ళబోతున్నా, అండ్ దాంతోపాటుగా లాస్ట్కి మనమైతే నైన్ టైల్స్ ఎవల్యూషన్ అయితే చూద్దాం అనమాట. సో మీరు ఇంకా వీడియో లైక్ చెప్పితే మాత్రం ఫాస్ట్గా లైక్స్ అయితే కొట్టేసేయండి. మీరు ఇంకా నన్ను ఇన్స్టాలో ఫాలో అయిపోతే మాత్రం సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, అండ్ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సో ఫాస్ట్గా ఫాలో అయిపోవటం అమ్మా. అండ్ దాంతోపాటుగా మీరు ఇంట్రో చూడకపోతే సో మళ్ళీ చెప్తున్నాను. సో ఈరోజు అయితే మనకి సో చంద్రయాన్ 3 సో మూన్ మీద అయితే ల్యాండ్ అవబోతుంది అనమాట. సో మొత్తం ప్రతి ఒక్క ఇండియన్ అయితే క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు దీని గురించి. సో మీరు ఆల్రెడీ ఈ వీడియో చూసే టైంకి మేబీ ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు, బట్ ఎగ్జాక్ట్ ల్యాండింగ్ టైం వచ్చేసి 6:04 PM అనమాట. సో మనమైతే గట్టిగా ప్రే చేద్దాం. సో మన చంద్రయాన్ ఐ మీన్ విక్రమ్ ల్యాండర్ మన హీరో సో మూన్ మీద సేఫ్గా ల్యాండ్ అవ్వాలని కోరుకుందాం అనమాట. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. సో గైస్ ఇంకొక డిట్ స్మాల్ అయింది, డిటోలు ఏంటబ్బా మరి ఇంత కామెడీగా స్పాన్ అవుతున్నాయి. సో గైస్ మన అప్పుకి మోన్స్ అయితే హీల్ అయిపోయినాయి, అన్ని రెడీగా ఉన్నాయి సో ఎవల్యూషన్కి అయితే. సో చలో సో స్టార్టింగ్ మనం మ్యాష్టంప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏయ్ నువ్వెందుకు వచ్చావు, పక్కకి పో, పక్కకి వెళ్ళి ఆడుకో. ఓకే సో ఎం ఎవాల్వ్ స్వాంపర్ట్. అచ్చ బాబాయ్,
బుర్ర పాడిందబ్బా. అరే ఇవి అన్ని ఎవాల్వ్ అయిన తర్వాత చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బా. అసలు ఆ చూడండి అది ఇంత డీటెయిలింగ్ ఉందో. దీనికి మూవ్స్ అయితే గట్టిగానే వచ్చినాయి. సో మూవ్స్ అయితే ప్రతి ఒక్కటి మనం తర్వాత చేంజ్ చేద్దాం అనమాట. సో రాక్ స్మాష్, రాక్ త్రో, మడ్ షాట్, వామ్మో. సో వీటిని అయితే నేను మూవ్స్ తర్వాత అయితే చేంజ్ చేస్తాను అనమాట. సో మన ఏంటిది ఇది ప్రింప్లప్. సో ప్రింప్లప్ అయితే ఎవాల్వ్ చేద్దాం. సో ఎంపోలియన్, ఎంపోలియనా? అరే పిల్ల బచ్చలా ఉండేది ఇట్లా మారింది ఏంట్రా? అమ్మో ఇవే ఇట్లుంటే నైన్ టైల్స్ ఎట్లుంటది అబ్బా. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, అరే నిజంగా క్రేజీ ఉందబ్బా ఇది. సో గైస్ ఇప్పుడైతే మనము ఒక పోకిమాన్ అయితే పట్టుకోవడానికి వెళ్ళబోతున్నాం అనమాట. సో బిఫోర్ నైన్ టైల్స్ ఎవల్యూషన్, ఓకే. సో ఆ పోకిమాన్ కూడా పట్టుకున్న తర్వాత మరి అది ఎంత లెవెల్ దొరికింది ఏందో నాకే తెలీదు. బట్ ఈ పోకిమాన్ నేను కామెడీ ఏంటంటే, సో ఒక వీడియోలో కనబడితే నేను దాన్ని కట్ చేశాను అనమాట ఆ పార్ట్ని. సో ఎందుకోసం కట్ చేశాను అంటే, సో ఫ్యూచర్లో పట్టుకుందాం అనుకున్నా. సో యాక్చువల్గా చెప్పాలంటే ఆ వీడియోలోనే పట్టుకుందాం అనుకున్నా. బట్ నేను ఆ ప్లేస్కి వెళ్ళి చూసేసరికి ఆ పోకిమాన్ అయితే అక్కడ లేదు. సో ఆ ప్లేస్ ఏంటో మళ్ళీ చూపెడతాను పదండి. ఓకే సో గైస్ మొత్తానికి అయితే మనం లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ ప్లేస్లో మనకైతే సో మ్యాచ్అప్ మీకు ఆల్రెడీ తెలిసి ఇంతకుముందు పిక్సెల్ మాన్లో అయితే విచ్చలవిడిగా యూజ్ చేసినాం అనమాట ఆ పోకిమాన్ని. సో ఆ పోకిమాన్ అయితే స్పాన్ అవుద్ది అనమాట. సో నాకు తెలిసి అంత టైం పట్టిద్దని నేను అనుకోను. సో చూద్దాం మరి. సో వెయిట్ అయితే చేద్దాం మనము. సో స్పాన్ అయిందంటే వెంటనే తీసుకొని వెళ్ళిపోవడమే. సో కొంచెం టైం పట్టిద్ది ఆబ్వియస్గా ఏ పోకిమాన్ పట్టుకోవాలన్నా కూడా. సో వెయిట్ చేద్దాం మనం అయితే. ఇంకా స్పాన్ అయితే అవ్వలేదు. ఇక్కడ జియోడ్యూడ్లు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి గైస్, ఓకే. సో జియోడ్యూడే మనకి ఆనిక్స్ అయితే అవ్వుద్ది కదా. సో జియోడ్యూడ్ని పట్టేసుకుందామా అని చూస్తున్నాను నేను. సో లగ్జరీ బాల్, ఫ్రెండ్షిప్ మనకి ఇప్పుడు వద్దు. సో అల్ట్రా బాల్ వేసి పడేద్దాము. వడ్డా అసలు నేను బ్యాటిల్ కూడా చేయలేదబ్బా లిటరలీ. సో క్లౌడ్ చూడండి గైస్ ఎంత హైట్లో ఉన్నాయి మనకి. జస్ట్ లిటరలీ టచింగ్ అవి మనకి. సో నేను బ్యాటిల్ కూడా చేయలేదు. సో దొరికేసింది మనకి. ఇదేంది ఇది స్పాన్ అవ్వట్లేవు. సో యాక్చువల్లీ ఇంతకుముందు ఇక్కడనే చూసిన నేను. బట్ సో దాని అయితే కట్ చేయడం మబ్బులు తగులుతున్నాయి నాకు గైస్. మబ్బుల మీదున్నా నేను. అచ్చా బాబోయ్, ఈ గ్యాప్లో ఇక్కడికి ఒక మేక్ అయితే స్పాన్ అయింది లెవెల్ 49. అబ్బా నాకు ఇప్పుడు ఎక్స్పీ కావాల్సిన పోకిమాన్స్ అయితే ఏం లేవు అబ్బా. కానీ పోకిమాన్ పట్టుకోవడానికి వచ్చినాం ఇప్పుడు మనం. ఇక్కడ దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే బిస్కెట్. Few moments later. సో గైస్ ఇట్స్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్. సో ఫైనల్గా మనం అనుకున్న పోకిమాన్ అయితే మ్యాచ్అప్. సో ఫస్ట్ ఫామే, సో ఫస్ట్ ఫామే స్పాన్ అయింది. సో లెవెల్ 18 ఇది. ఇంకా రెండు మూడు స్పాన్ అయితే ఏమో అని చెప్పి చూస్తున్నా. ఇంకా తక్కువ లెవెల్ బట్ రిస్క్ తీసుకోండి నేను. సో చలో డైరెక్ట్ దీన్ని తీసుకొచ్చి ఫైట్ కొట్టి స్లీప్ ఓవర్ వేసేసినామా, దాన్ని పడుకోబెట్టినామా, మెల్లిగా డ్రీమ్ బాల్ వేసినామా, దాన్ని పట్టుకొని వేయనమా, అట్లుంటుంది మన తోని ముచ్చట. జరగమ్మా ఏమవుతుందో చూద్దాం. ఎట్లా చూస్తున్నా చూడండి అది. సో గైస్ ఫైనల్గా మిల్టెక్. చలో ఇంటికి పోదాం పదండి. సో గైస్ ఫైనల్గా మనమైతే ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు మనము మన పోకిమాన్స్ హీల్ చేద్దాం. సో కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం పట్టుకున్న మ్యాచప్ ఏది ఇది. ఓకే సో గైస్ మనం మ్యాచప్ అయితే నాట్ రెడీ టు ఎవాల్వ్ అనుకుంటా. కాకపోతే ప్యారలైజ్ స్లీప్లో పడుకుందబ్బా. ఓకే సో దాన్ని నిద్ర లేపుదాం, ఆగండి. నో సో మ్యాచప్ ఎవల్యూషన్ లెవెల్ నాకు తెలిసి నార్మల్ వాటితో కంపేర్ చేస్తే ఇది టోటల్ డిఫరెంట్ అనుకుంటా. సో చూడడానికి మాత్రం క్రేజీ ఉంది. సో దీని మూవ్స్ ఏమున్నాయి? లో స్వీప్, కరాటే చాప్, అబ్బో ఫోకస్ ఎనర్జీ, లో కిక్. ఆహా సో ఇది నెక్స్ట్ ఫైనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎంత బాగుంటుందో చూడాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో దాని మూమెంట్ చూడండి దగ్గర. సో దాని మూమెంట్ చూసినారా? సో దాని మూమెంట్ ఇప్పుడే క్రేజీ ఉంది. సో ఇంకా ఎవాల్వ్ అయిన తర్వాత ఎంత బాగుంటుందా అని చెప్పి చూస్తున్నాను నేను. అమేజింగ్ ఉంది అసలు. సో ఇప్పుడైతే మీకు ఇంకొక ట్విస్ట్ చెప్పాలి సో నైన్ టైల్స్ గురించి. సో నైన్ టైల్స్ గురించి ఏమైందని అంటే, సో ఫస్ట్ నైన్ టైల్స్ తీసుకుందాం మనం. ఓకే సో నైన్ టైల్స్ తీసుకొని
సో యాక్చువల్ గా ఏమైందంటే, సో నైన్ టైల్స్ నేను ఎవాల్వ్ చేయడానికి సో ఒక స్టోన్ అయితే తీసుకొచ్చిన. సో యాక్చువల్లీ ఆ స్టోన్ లైక్ ఏది, ఎస్ సో ఫైర్ స్టోన్. సో ఆ ఫైర్ స్టోన్ తో మనమైతే ఎవాల్వ్ అయితే చేయలేము, ఎందుకంటే నైన్ టైల్స్ లో కూడా రెండు రకాల రెండో ఎన్నో రకాలు ఉన్నాయి. మనకి దొరికింది వచ్చేసి ఎలోలాన్ వల్పిక్స్. సో దీనికి మనకి ఐస్ స్టోనే కావాలి. సో మీరేం కంగారు పడకండి, సో నేను ఆల్రెడీ ఐస్ స్టోన్ తీసుకొచ్చి సో దీని అయితే రెడీ టు ఎవాల్వ్ అనమాట ఇప్పుడు. సో జస్ట్ ఎవాల్వ్ బటన్ నొక్కితే చాలు, సో మన వల్పిక్స్ అయితే నైన్ టైల్స్ కింద మారబోతుంది. సో మార్నింగే నైన్ టైల్స్ చూడడానికి రెడీగా ఉండండి. సో దానికన్నా ముందు మనం ఇవాళ ఎవాల్వ్ చేసిన పోకిమాన్స్ ఏంటి? సో ఫైనల్ గా మార్నింగ్ అయితే అయిపోయింది గైస్. సో ఇప్పుడు మన నైన్ టైల్స్, సో నైన్ టైల్స్ ఎవల్యూషన్ చూసే కన్నా ముందు, సో మీరు వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే సో డెఫినెట్ గా వీడియో అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినట్లే కదా. సో డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సో 3K లైక్స్ టార్గెట్ అనుకుంటున్నా. సో ఈ వీడియోకైనా 3K లైక్స్ పంపిస్తారు అనుకుంటున్నా, అండ్ దాంతోపాటుగా కామెంట్ సెక్షన్ లో సో నెక్స్ట్ ఏ పోకిమాన్ పట్టుకోవాలనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ దాంతో పాటుగా మన ఎంటీజీ ఫ్యామిలీ మెంబర్సే కాదు, సో టోటల్ ఇండియానే గర్వపడాల్సిన టైం అనమాట ఇది. ఎందుకోసం అంటే సో చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఇవాళ. సో హోప్ ఫర్ ద బెస్ట్, అండ్ మీ ప్రేయర్స్ ని అండ్ మీ విషెస్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన నుండి, ఓకేనా? చలో సో మన నైన్ టైల్స్, అమ్మో ఇది ఎవాల్వ్ అయిన తర్వాత ఎట్లుంటుందో ఏమో ఏం అర్థం కావట్లే. సో చలో గైస్, సో నైన్ టైల్స్ ఎవల్యూషన్ అయితే చూసేద్దాం. ఊరి నాయనో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గాయస్ నైన్ టైల్స్. సో గాయస్ వల్పిక్స్ కాస్త మొత్తానికి అయితే నైన్ టైల్స్ కింద అయితే మారింది అనమాట. దీని మూవ్స్ హెక్స్ ఏంది, వామ్మో ఏంట్రా నాయన, రకరకాలుగా ఉన్నాయి మొత్తం మూవ్స్ అన్ని. ఏమూ పెట్టాలో మరి నాకైతే అర్థం కావట్లేదు. సో మూవ్స్ అంగా తర్వాత ఆలోచిద్దాం. సో ఇది ఎట్లా నడుచుకుంటూ వచ్చింది, అయ్యా ఎంత బాగుంది ఇది ఓపి. సో చూసినారు కదా గైస్, సో మొత్తానికి అయితే మనం ఈరోజు పట్టుకున్న పోకిమాన్స్ అండ్ ఎవాల్వ్ చేసిన పోకిమాన్స్ అనమాట, అసలు నిజంగా బుర్ర పాడున్నాయి చెప్పాలంటే. దేవుడా నైన్ టైల్స్ మాత్రం ఓపి అబ్బా. సో నైన్ టైల్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ తెలుసుగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ కూడా మర్చిపోయి ఉంటారు. సో డిస్క్రిప్షన్లోనే ఉంది లింక్, లేట్ ఎందుకు స్క్రీన్ మీద కనబడుతుందిగా, డైరెక్ట్ ఇన్స్టాల్లో మ్యాడ తొలగేపరం కంటే వస్తుంది. సో ఫాలో అయిపోండి. సో వెళ్ళిపోయే ముందు మరొకసారి సో ఆల్ ద బెస్ట్ ఇస్రో అండ్ మన హీరో విక్రమ్ ల్యాండర్ అండ్ అందులో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ సో జై హింద్.